హైదరాబాద్ కుషాయిగూడ హెచ్బీ కాలనీ పొరవీధుల్లో విజయ గణనాథుడి నిమజ్జన ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ కృష్ణనగర్ రోడ్ నెంబర్ వన్ లో నివాస ప్రజలు నిలిపిన గణనాథునికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు నంద్యాల జిల్లా ఆలగడ్డలోని ఎల్ఐసి శాటిలైట్ ఆఫీస్ నందు లియాపి అసోసియేషన్ ఆధ్వర్యంలో బీమా ఏజెంట్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలో పాల్గొన్నారు బ్రాంచ్ నాయకులు నాగభూషణం శెట్టి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్లపై కార్పొరేషన్ సవతి తల్లి ప్రేమ చూపుతుందని ఏజెంట్ల గ్రాటివిటీ పెంచి పాలసీదారులకు బోనస్లు పెంచాలని బీమా పాలసీలపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా పలమనేరులో గణేష్ జయంతి ఉత్సవాలు భాగంగా చిన్నగాండ్ల వీధి నిర్వహించిన వినాయకుడికి ఐదవ రోజు స్వామివారికి ఇరవై రెండు లక్షల రూపాయలతో స్వామివారిని అలంకరించారు ప్రదీప్ అతని స్నేహ బృందం కిషోర్ గణేష్ శివ మూర్తి అందరూ కలిసి ఇరవై రెండు లక్షల రూపాయలతో స్వామివారిని అలంకరించారు పూజా కార్యక్రమాల తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు మెదక్ జిల్లా వెల్లుర్తి మండలంలో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరూరు కాంగ్రెస్ జెండా కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తల కండగా నిలిచేందుకు గాను నేటి నుంచి కాంగ్రెస్ జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నాయకులు తెలిపారు పెల్లొర్తి మండలంలో దామరంజ అక్కంపల్లి ధర్మారం మహ్మద్ నగర్ తండా అందులపల్లి మానేపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిన నాయకులు కార్యకర్తలకు భరోసా కల్పించారు అతివేగం ఆ వేగం కన్నా ప్రాణం ఇవన్నీ నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తూ ఎంతో అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని ఎన్నో కుటుంబాలు చిన్న అవుతున్నాయని అభంశుభం తెలియని వారు మరణిస్తున్నారని ఎంతో ఆవేదనతో భీమవరం ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ రావు ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం కొత్త స్టాండ్ ఏరలో వాహనాలను తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఎవరి దగ్గర సరైన లైసెన్స్ కానీ సరైన బండి కాగితాలు కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఎంతో నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావడం వన్ బై ట్రాఫిక్ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నిబంధనలు పాటి పట్ల ఆగ్రహం గత రోజులుగా నిరసనలు ఆందోళనలు చేస్తున్న భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రి మోత్కూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వలిగొండ మండలం వేములకొండ గుట్ట వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా జేఏసీ చైర్మన్ దాసరి వీరన్న మాట్లాడుతూ వీఆర్ఎల సమస్యలు తక్షమే పరిష్కరించాలి లేని ఏడల అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు రజక కులాలకు రక్షణ కవచంగా రజక జాతి అభివృద్ది సమేక్యతను పరిరక్షించే బాధ్యత వహిస్తూ రజక వృత్తిదారుల సంరక్షణ కోసం అనేక జీవోలు సాధించిన రజక కులానికి చెందిన పితామహుడు జూపల్లి సత్యనారాయణ అని గత అరవై సంవత్సరాలుగా అఖిల భారత దోబి మహాసంఘ్ జాతీయ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించి ఆయనకు ఎనబై సంవత్సరాలు వచ్చినప్పటికీ విజయవాడలోని వారి నివాసం నుండి ఫోన్ కాంటాక్టింగ్ ద్వారా జాతీయ రజక సమాపేశం నిర్వహించి అందరికీ ఆదర్శ అయ్యారని తెలిపారు పేదల ఇళ్ల నిట్టు నిలువున కూల్చివేసిన అధికారులకు సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సినిమా హాల్లో కనిపించడం లేదా అంటూ జేఏసీ కన్వీనర్ వెంకట శివాని నిలదీశారు కడప నగరంలోని బుగ్గవంక రక్షణ గోడ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని అఖిలపక్ష నేతల బృందం పరిశీలించింది దివంగత నేత సహాయంలో ఇచ్చిన అలైన్మెంట్ ను అధికారులు ఇప్పుడు ఎందుకు మార్పు చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నారు సీఎం వర్ధంతి జయంతి వేడుకలకు రావడం శిలా పలకాలు వేయడం తిరిగి వెళ్లడం తప్ప సాధించిందేమీ లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు కడపనగరం కందిపాలానికి చెందిన నూట యాభై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు నగరంలోని గాయత్రి టవర్స్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ద్వారా ఉత్తమ పాఠశాలగా ఎన్నికైన హనుమంతునిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఆంధ్రప్రదేశ్ రాష్ట రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచేవు సత్యనారాయణ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు ఉన్నప్పటికీ ఉన్నత విద్యా ప్రమాణాలతో నేడు రాష్టంలోని మొదటి ఉన్నత పాఠశాలగా ఎన్నికైన సందర్భంగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు